హలో అండి, ఈ వీడియోలో ప్యారలల్ రిజోనెన్స్లోని ప్యారలల్ ఆర్ ఎల్సి సర్క్యూట్ గురించి చూద్దామండి. ప్యారలల్ రిజోనెన్స్లో మీకు ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఉంటుంది, అలానే ప్యారలల్ ఎల్సి సర్క్యూట్ ఉంటుంది, ప్యారలల్ ఎల్సిఆర్ సర్క్యూట్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సర్క్యూట్స్కి ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు ఇచ్చిన సైడ్ హెడింగ్లోనే ఉంటుంది, అంటే ఒక సర్క్యూట్ ఎలా డ్రా చేయాలి అని. ఇలా ఇచ్చాం కదా, ప్యారలల్ ఆర్ఎల్ అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు, సిరీస్లో ఉన్నట్టు. వీటికి ఈ కెపాసిటీ అంటే కెపాసిటర్ కదా, కెపాసిటర్ అనేది ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. ఎల్ అంటే ఇండక్టర్, రెండు సిరీస్, వీటికి కెపాసిటర్ అనేది ప్యారలల్లో ఉంటుంది. ఓకే, ఇది ఆర్ఎల్సి, ఇది అప్లైడ్ వోల్టేజ్ వి, అలానే కరెంట్ ఐ. మనకి ప్యారలల్ రిజోనెన్స్లో ఏం ఫైండ్అవుట్ చేస్తామని చెప్పాము, ఒక సర్క్యూట్కి అడ్మిటెన్స్ అనేది ఫైండ్అవుట్ చేస్తాము అన్న కండిషన్ కూడా. అదే సిరీస్ రిజోనెన్స్ అయితే ఒక సర్క్యూట్కి ఇంపెడెన్స్ అనేది ఫైండ్అవుట్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకునేవి ప్యారలల్ కాబట్టి, ప్యారలల్ రిజోనెన్స్ సర్క్యూట్స్ కాబట్టి దీనిలో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అడ్మిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అడ్మిటెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, అడ్మిటెన్స్ని వైతో రిప్రజెంట్ చేస్తాం. వై ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/Z. అడ్మిటెన్స్ ఇస్ ఈక్వల్ టు ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, బట్ మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి, ఇటొక బ్రాంచ్ ఉంది, ఇటొక బ్రాంచ్ ఉంది. ఓకే, ఇటు ఒక బ్రాంచ్ ఆర్ఎల్ అనేది అంటే ఇండక్టర్ బ్రాంచ్ ఒకటి, కెపాసిటర్ బ్రాంచ్ ఒకటి. దే ఈ టూ బ్రాంచెస్కి సపరేట్గా అడ్మిటెన్స్ క్యాలిక్యులేట్ చేసి దెన్ ఫైండ్ ద టోటల్ అడ్మిటెన్స్ ఆఫ్ దిస్ సర్క్యూట్ చూద్దామండి. ద అడ్మిటెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ బ్రాంచ్ అంటే ఇది అండి, ఈ బ్రాంచ్. నెక్స్ట్ కెపాసిటర్ బ్రాంచ్ అంటే ఇది. ద అడ్మిటెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ బ్రాంచ్ ఈజ్, ఓకే, ఇండక్టర్ అని అంటున్నాం కాబట్టి ఎల్ అని రిప్రజెంట్ చేస్తాం కదా, అడ్మిటెన్స్నేమో వైతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి నేను వై ఎల్ అని తీసుకుంటున్నాను. ఓకే, వై ఈక్వల్ టు ఏమని చెప్పాము, 1/Z కదా, అంటే 1/ZL ఈక్వల్ టు 1/ ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ 1/ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ. సింప్లిఫికేషన్ కోసం ఇక్కడ డినామినేటర్లు ఏదైతే ఉందో ఆ టర్మ్లోనే నెగటివ్ సైన్తో నేను మల్టిప్లై చేస్తున్నాను, ఆర్ మైనస్ జే ఒమేగా ఎల్ బై ఆర్ మైనస్ జే ఒమేగా ఎల్. నెక్స్ట్ స్టెప్ ఏమని రాయొచ్చు, న్యూమరేటర్ చూడండి, 1 × r − jωL అంటే ఆర్ మైనస్ జే ఒమేగా ఎల్ బై, ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కదా, మల్టిప్లికేషన్ ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే ఇప్పుడేముంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ ఏంటిది, ఆర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే జే ఒమేగా ఎల్ హోల్ స్క్వేర్, మళ్ళీ ఆర్ స్క్వేర్ మైనస్ జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఓకే, జే స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వాల్యూ, జే స్క్వేర్ ఈక్వల్ టు -1 కదా, ఆర్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ అవుతుంది. ఆర్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. అంటే ఈ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిని ఫార్ములా ప్రకారం రాసి సింప్లిఫై చేస్తే మీకు వచ్చింది లాస్ట్లో ఏంటి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమంటున్నాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ టర్మ్ను మొత్తం సింప్లిఫై ఇక్కడ నేను చేశాను చూడండి, నేను ఫైనల్ నోట్ రాసేస్తున్నాను, జే ఒమేగా ఎల్ బై ఫైనల్ మనకి ఏమొచ్చింది, ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఇదంతా ఏంటి, ద అడ్మిటెన్స్ ఆఫ్ ద ఇండక్టర్ బ్రాంచ్.
నెక్స్ట్ ఏం ఫైండ్అవుట్ చేయాలి? అడ్మిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ బ్రాంచ్ చూడాలి. ద అడ్మిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ బ్రాంచ్ ఈజ్, అడ్మిటెన్స్ అంటేనేమో వైతో రిప్రజెంట్ చేస్తాము, కెపాసిటర్ బ్రాంచ్ కాబట్టి వైసీతో రిప్రజెంట్ చేస్తాం. వైసీ ఈక్వల్ టు 1/ZC ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది? ప్యారలల్ కదా పైకి, ఇది ఆర్ఎల్ సిరీస్, దీనికి ఇది ఎలా ఉంది? ప్యారలల్ ఉంది కాబట్టి 1/1/JC ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? JC అవుతుంది. అంటే ద అడ్మిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ బ్రాంచ్ వైసీ ఈక్వల్ టు JC. ఇప్పటి వరకు మనం ఏం ఫైండ్అవుట్ చేసాము? ఇండివిజువల్గా ఇండక్టర్ బ్రాంచ్ అడ్మిటెన్స్, అలానే కెపాసిటర్ బ్రాంచ్ అడ్మిటెన్స్ ఫైండ్అవుట్ చేసాం. మరి టోటల్ ఆ సర్క్యూట్ మొత్తం అడ్మిటెన్స్ ఫైండ్అవుట్ చేయాలిగా. టోటల్ సర్క్యూట్ మనం అడ్మిటెన్స్ అనేది ఫైండ్అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఇండక్టర్ బ్రాంచ్ అండ్ కెపాసిటర్ బ్రాంచ్ ఈ రెండింటిని మనం సమ్ చేస్తే అప్పుడు మీకు టోటల్ సర్క్యూట్ యొక్క అడ్మిటెన్స్ అనేది వస్తుంది. ద టోటల్ అడ్మిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఈజ్, ద టోటల్ అడ్మిటెన్స్ ఆఫ్ ద ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్, ఆర్ఎల్ అనేది ఏమో సిరీస్, కెసి అనేది ఏమో ప్యారలల్లో ఉంటుందన్నమాట. సర్క్యూట్ ఈజ్ వై ఈక్వల్ టు వైఎల్ ప్లస్ వైసి. వైఎల్ అంటే మనం ఆల్రెడీ వైఎల్ వైసీ రెండు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వైఎల్ అంటే ఎంత? ఆర్ మైనస్ జే ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్, ఇదంతా కూడా వైఎల్ ప్లస్ వైసీ అంటే జే ఒమేగా సి. ఈ టర్మ్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను, ఈ ఈక్వేషన్ని స్ప్లిట్ చేస్తున్నాను. అంటే ఏమని రాస్తున్నాను? ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ జే ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ జే ఒమేగా సి. నెక్స్ట్ ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్, ఈ రెండు టర్మ్లో మనకి జే అనేది కామన్ తీస్తున్నాను. ఓకే, ఇక్కడ జే ఉంది, ఇక్కడ జే ఉంది కాబట్టి ప్లస్ జే. అంటే ఫస్ట్ ఈ టర్మ్ని రాస్తున్నాను, అందుకే ప్లస్ జే అని రాశాను. ఒమేగా సి మైనస్ ఒమేగా ఎల్ బై, ఇక్కడ కూడా జే కామన్ పోతుంది కదా, రిమైనింగ్ ఉన్నది ఏంటి? ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్అవుట్ చేయొచ్చు? ఫ్రీక్వెన్సీ ఫైండ్అవుట్ చేయొచ్చు, ఈ సర్క్యూట్కి ఫ్రీక్వెన్సీ ఫైండ్అవుట్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ ఫైండ్అవుట్ చేయాలి అంటే మనకి కండిషన్ ఏంటి? ఎట్ రిజోనెన్స్ ససెప్టెన్స్ విల్ బి జీరో. పారలల్ రిజోనెన్స్లో ఎట్ రిజోనెన్స్ ససెప్టెన్స్, ఓకే, ససెప్టెన్స్ అంటే ఈ పార్టేగా, ససెప్టెన్స్ అంటే ఈ పార్ట్. ఆ ససెప్టెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? బీతో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఈ టర్మ్ మొత్తం ఎంత? బి. బి ఈక్వల్ టు ఒమేగా సి మైనస్ ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్. అంటే ఈ టర్మ్ మొత్తం ఈక్వల్ టు ఏం చేయాలి? జీరో చేయాలి. ఈక్వల్ టు జీరో చేస్తే దాన్ని బట్టి మీరు ఫ్రీక్వెన్సీ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒమేగా సి మైనస్ ఒమేగా ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ నేను ఏమని తీసుకుంటున్నానంటే ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ అని తీసుకుంటున్నాను. అంటే ఈ ఒమేగా ఉన్న అన్ని ప్లేసుల్లో ఒమేగా నాట్ అని తీసుకోండి. ఒమేగా నాట్ ఇంటూ సి ఈక్వల్ టు ఈ మైనస్ టర్మ్ ఏదైతే ఉందో ఈక్వల్కి అటువైపు తీసుకెళ్తున్నాను. ఈ మైనస్ టర్మ్ని ఈక్వల్కి అటు తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఒమేగా ప్లేస్లో ఒమేగా నాట్ తీసుకున్నాను. ఓకే, ఒమేగా నాట్ ఇంటూ ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్
L square. ఈ టర్మ్ని ఈక్వల్కి ఇటు తీసుకురండి. ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముందండి, న్యూమరేటర్లో ఒమేగా నాట్ ఇంటూ ఎల్ ఉంది, ఇటు ఈక్వల్కి ఇటువైపు ఉంది కదా, దాన్ని ఇటు తీసుకొచ్చేస్తున్నాను. ఒమేగా నాట్ ఇంటూ సి, ఈ ఒమేగా నాట్ క్యాన్సిల్. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ఏంటి, ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ బై సి. ఒమేగా నాట్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఆర్ స్క్వేర్ని ఈక్వల్కి అటువైపు తీసుకెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఏముంది, ఎల్ బై సి మైనస్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్ టు, మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ కదా, ఒమేగా ఈక్వల్ టు 2πf కదా, అంటే నాకు 2πf ఆ ఫామ్ రావాలి. ఆ ఫామ్ రావాలంటే ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రిమైనింగ్ ఎల్ స్క్వేర్ని కూడా ఈక్వల్ కట్ తీసుకెళ్ళిపోండి. ఎల్ బై సి మైనస్ ఆర్ స్క్వేర్ బై ఇటు ఇంటూ కాస్త అటు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది, బై ఎల్ స్క్వేర్. ఓకే, ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ బై సి మైనస్ ఆర్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం రాయొచ్చు, ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఎల్ స్క్వేర్ అనేది పైకి వెళ్తుంది, అంటే ఎల్ బై సి ఇంటూ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. ఈ ఎల్ క్యాన్సిల్, దెన్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ బై ఎల్ ఇంటూ సి మైనస్ ఆర్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే ఈ వన్ బై ఎల్సిని కామన్ తీస్తున్నాను. వన్ బై ఎల్సిని కామన్ తీస్తే ఏముంటుంది, వన్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ సి బై ఎల్, సారీ ఎల్ వెళ్ళిపోయింది కదా, ఓన్లీ ఎల్ ఉంటుంది, ఆర్ స్క్వేర్ ఇంటూ సి బై ఎల్. తర్వాత ఈ టూ టర్మ్ని మీకు కన్ఫ్యూజ్ అవుతారు, ఏమైనా కరెక్ట్ కాదని డౌట్ అనుకుంటే మల్టిప్లై చేసుకోండి, ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే మీకు ఈ టర్మ్ రావాలి. ఓకే, అంటే ఏంటి, వన్ బై ఎల్సి ఇంటూ ఇక్కడ ఏముంది, ఏం కామన్ తీసాం, ఆర్ స్క్వేర్ ఇంటూ సి బై ఎల్, సిసి క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ అనేది ఏంటి, వన్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ బై ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్. ఓకే, ఇలా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, వన్ బై ఎల్సి ఉంది కదా. నెక్స్ట్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈక్వల్, ఒమేగా నాట్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అలా ఇటు వస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది, అంటే వన్ బై ఎల్సి వన్ మైనస్ ఆర్ స్క్వేర్ సి బై ఎల్. దాన్ని నేను అంటే ఏ ఇంటూ బి, ఆ టర్మ్లో ఏ ఇంటూ బి ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాయొచ్చు కదా, అలా విడివిడిగా రాస్తున్నాను, వన్ బై రూట్ ఎల్సి ఇంటూ రూట్ వన్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ సి బై ఎల్. ఓకే, దెన్ ఒమేగా నాట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2πf0 అని రాయొచ్చు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్ నాట్, ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఈ 2π నేను తీసుకొచ్చేస్తున్నాను, అంటే 1/2π రూట్ ఎల్సి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ సి బై ఎల్. ఓకే, ఇదండి ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్కి ఫ్రీక్వెన్సీ. మీరు ఏ సర్క్యూట్ తీసుకున్నా, అంటే డిఫరెంట్ సర్క్యూట్స్ ఉన్నాయి, ప్యారలల్ ఎల్సి సర్క్యూట్స్ ఉన్నాయి, అంటే ఏంటి, ఎల్ ఇండక్టర్ కెపాసిటర్ రెండు ప్యారలల్లో ఉన్నట్టు, ఆ సర్క్యూట్కి అడ్మిటెన్స్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ప్యారలల్ ఎల్సిఆర్, అంటే ఎల్ సిని ఏమో సిరీస్లో ఉంటాయి, ఆర్ ఏమో ప్యారలల్లో ఉంటుంది, ఇలా టూ, ఇవి టూ బ్రాంచెస్ కదా, టూ బ్రాంచెస్కి అడ్మిటెన్స్ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఫ్రీక్వెన్సీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.